మనం చదువుకుంటే జాబులు రావు కానీ మేస్త్రి కింద కప్తే మీకు 500 రూపాయలు ఎక్కువ ఫ్రెండ్స్. ఏదో తేడాగా ఉందండి. సరే తెరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? ఎండగాది మేము అయితే పనిచేయాలి ఇప్పుడు, ఎండగాది మేము అయితే పనిచేయాలి ఇప్పుడు. ఎంత ఎండ ఉన్నా మబ్బున్న వర్షం ఉన్నా అయితే ఇక సాయంత్రం దాకానైతే పని అయితే ఇవ్వాలి మేము, సాయంత్రం దాకానైతే పని అయితే ఇవ్వాలి మేము. చూసారా ఫ్రెండ్స్, ఒక బత్త 50 కిలోలు ఉంటది, అక్కడ నుంచి మోసుకొని వచ్చిన. ఇప్పుడు ప్లాస్టింగ్ అయితే మాలది కలపాలి, పుష్కాయ తావు అక్కడ ఉన్నది. 500 కోసం పొద్దున్న దాకా పనిచేయాలి మేము ఇక్కడ అయితే. ఇవాళ అయితే ఎండ లేదు, మొత్తం మబ్బు మబ్బు అయితే ఉన్నది. నిన్ననైతే ఇగో ఈ పక్క ప్లాస్టింగ్ వేసినాం, కొంచెం ఈ పక్కన అయితే ఉన్నది, కిందనైతే చేసినాం. కింద మాల్ పడకుండా ఉండడానికి అయితే కింద అయితే సంతలు అయితే ఎత్తాను, గోవాలు అయితే వేసినాం, గోకట్టలు అయితే. ఈ పక్క అయిన తర్వాత ఇగో ఈ పక్కన అయితే ప్లాస్టింగ్ వేయాలి. మెసీర్లు ఇంకా అయితే రాలే, తమ్మిది దాటిపోయింది. ఈ పక్క కూడా చేయాలి, ఆగలేనప్పుడల్లా ఇవి ఇచ్చినాయి. ఇవి జాంగ చెట్టు కూడా ఉన్నది మంచిగా దగ్గర అయితే, జాంకాయలు తినుకుంటా మంచిగా టైంపాస్ అయ్యే, టైంపాస్ కోసం చెప్తాను ఏంటి, ఇంట్రెస్ట్గా చేయాలి పని అయితే. ఆడగా చేస్తే మొత్తం ఆడగా అనిపిస్తుంది మనకు, ఆడగా చేస్తే మొత్తం ఆడగా అనిపిస్తుంది మనకు. మనం ఏం పని చేస్తున్నాం అన్నది ముఖ్యం కాదండి, చేసే పని మనసుకు ఇష్టపడి చేస్తున్నామా అనేది ముఖ్యం. సామాన్ అది ఇక్కడ ఉన్నది, అంత బాగా మంచి ఓడి సైజ్ మొత్తం ముసుకొని చేసి 2 బత్తాలు మాల కలపాలి ఇప్పుడు మేము. ఇది సామాన్ సంచిది, కట్టలు ఈ పారలు అన్ని మొత్తం పై పట్టుకోవాలి మేము. ఇక్కడ ఎక్కడికాయ నుసుక అక్కడ పోయావు, ఇక్కడ పోయి కింద ఉసుకనే అయిపోయింది, ఉసుకనే తెచ్చి ఇప్పుడైతే ఇప్పుడు మొత్తం ఉసుక మొత్తం అయిపోయింది. ప్లాస్టింగ్ అయితే ఉసుకలేదు, ఇక ప్లాస్టింగ్ అయితే ఇక్కడ మంచిగా ఊడ్చుకోవాలి మేము. మా ఉసుక తీసుకున్న ఇక్కడ పోసి ఆ 2 బత్తాలు ఇక్కడ వేసి మంచిగా కలుపుకోవాలి మేము. అయితే ప్లాస్టింగ్ మొత్తం ఇక ఇటువంటి దొడ్డ తోటి సిమెంట్ ముద్దలు ఉంటాయి, అవి రావద్దాయి. మస్తు ఎండ కొడుతుంది, ఎండగాది మేము అయితే పనిచేయాలి ఇప్పుడు, ఎండగాది మేము అయితే పనిచేయాలి ఇప్పుడు. ఎంత ఎండ ఉన్నా మబ్బున్న వర్షం ఉన్నా అయితే ఇక సాయంత్రం దాకానైతే పని అయితే ఇవ్వాలి మేము, సాయంత్రం దాకానైతే పని అయితే ఇవ్వాలి మేము. అన్న తినలేదు మేస్త్రి ఇంకో ఇరకాయా సిమెంట్ బత్తన అయితే రూములు ఉండే, ఆ రూముల నుంచి అయితే సిమెంట్ బత్తన అయితే పైగా తీసుకొని వస్తాను మెట్ట పైగా. అయితే చూసారు కదా ఎట్లుంటుంది పని అయితే మొత్తం. ఈ బత్త ఏం చేసాడంటే ఇప్పుడు అన్నమాలు కలపాలి మేమైతే. ఇక్కడ డబ్బు ఉంది కదా, ఆ డబ్బాలను అయితే అన్నమాలు కలపాలి వాటర్ పోసుకొని. అది ఎట్లా కలుపుతాం చూపెడతాం చూడండి ఒకసారి. ఈ డబ్బా తీసుకొని పోయి అయితే దగ్గర పెట్టుకోవాలి.
అన్నం అలా అయితే ఇట్లా ఉంటుంది, సిమెంట్ పోసుకొని దాంట్లో మళ్ళా ఇప్పుడు కలిపిన బుక్ని అయితే పోసుకొని మంచిగా కలుపుకొని అయితే ఆ మెసిన్లకు అయితే వేయాలి. ఇగో ఇట్లా ఫ్రెండ్స్ కండక్ట్ చేస్తాను పని మీద అయితే మేస్త్రి తెలియకుండా అయితే వీడియో తీసుకుంటాను. తెలిసిందని ఒక మేస్త్రి తిడతాడు. ఇట్లా ఉంటుంది పని అయితే ఎండకైతే. ఈ మెసిల్ అయితే ఇప్పుడు కింద చేస్తారు ప్లాస్టింగ్, ఇక్కడ మాల్ తీసుకొని పోయి అక్కడ కిందకి అయితే తీసుకుపోయాలి. మూడు తట్టలు అయితే ఉన్నాయి అక్కడ, మస్తు ఎండ కొడుతుంది. ఈ మాల అయితే ఒడిచినట్టే ఉన్నది, దగ్గర పడ్డది. ఇంకొక బతక అయితే వస్తుంది మన కింద అయితే. ఒక తట్ట తెచ్చేతాడు వచ్చిన, ఇప్పుడు బతకు 18 తట్టలు. ఇక దెబ్బకోసారి ఎక్కడ దిగుడు ఎక్కడ దిగుడు. ఇక చూసుకుని అయితే దీంట్లో ఉన్నది జల్లడ పట్టింది అయితే. ఆ జల్లడ పట్టింది అంతా తీసుకుపోయి పైన అయితే పోతానా పైకి పోయి ఇదే ఉసుక జల్లడ పట్టింది. ఉసుక తట్టను అయితే మోసుకుపోతాను పైకి అయితే. ఇట్లా ఆడు బాగుంటుంది మీద, ఇట్లా ఆడు బాగుంటుంది మీద సిల్ పనికి వచ్చినప్పుడు. దీంతో రెండో తట్ట ఇక మళ్ళీ ఎప్పటికిచ్చినా మోసుకుంటూ ఉండాలి. ఇక 18 తట్టలు అయ్యేదాకా, 18 తట్టలు అయిన తర్వాత మళ్ళీ ఒక సిమెంట్ బత్త తీసుకుని వచ్చి అక్కడ వేయాలి. ఎండకైతే ఇక ఇట్లా వేయాలి పని. ఇక మనం చదువుకుంటే జాబులు రావు కానీ మేస్త్రి కిందకి వస్తే ఇక 500 రూపాయలు ఎక్కువ ఫ్రెండ్స్. ఆయన ఉసుకోమయమంటాడు ఆ మేస్త్రి, మాల అంది చూడు ఈయనకి. ఇక ఈయనకు అంతదా నీకన్నా చిన్నవాళ్ళు కదా ఇప్పుడు. ఒకటి అయితే అంది గోదావరి వాళ్ళకి పోవాలి, మళ్ళీ రెండింటికి దూట ఎక్కాలి. మేము కాలి చేతులు పడుకుంటాను మావాడైతే ఇంటికైతే పోవాలి. ఇప్పుడు మేము మంచిగా బావి దగ్గర ఉన్నాయి, మాకైతే నీళ్ళకైతే ఏం దొరకలేదు. టైం వచ్చేసి 2 అయితే అంది అన్నం దీనైతే వచ్చిన మీటికైతే. ఇప్పుడు ఏంటంటే కింద చేస్తారట పని. ఇప్పుడైతే డబ్బు పట్టుకుని రమ్మన్నాడు మేస్త్రి. దీంతో కొంచెం అన్నమాల అవుతున్నది. మొత్తానికి అయితే పని అయితే అయిపోయింది పని అయితే. ఇప్పుడు కింద చేయాలన్నట, ఇంకో ఈ డబ్బాని అయితే కింది పట్టుకుపోవాలి. ఇట్లుగా ఇట్లా పట్టుకుని పోవాలి. సగం భర్త ఇంత ఉంది డబ్బు తీసుకుపోయినాక ఆ డబ్బులు కదా.
లేదమ్మాటాను మేస్త్రి ఇప్పుడు పోయి కావాలి తేడాగా ఉందండి. సరే తెరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ప్లాస్టింగ్ చేసి అయితే అయిపోయింది, టైం కూడా అయిపోయింది. చూసిరుగా మధ్యాహ్నం ఏమో ఎండ కొట్టింది, సాయంత్రం ఏమో ఇక చూసిరుగా మొత్తం రాక్ పిచ్చిలు మేసిర్లు. అయితే పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్, ఇంటి వైదానం ఐదైంది, పైసలు అయితే ఇవ్వలే, వారం రోజులు ఆయనకి ఇస్తారట. ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్నే మంచి మంచి వీడియోలు పెడతా. ఓకేనా, బాయ్ బాయ్.